విద్యార్థి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదనరెడ్డి భరోసా ఇచ్చారు. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాకేష్ నిన్న కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో మృతి చెందిన ఘటన తెలిసిందే. మృతుడు రాకేష్ కు మదన్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను మదన్ రెడ్డి పరామర్శించారు. మదన్ రెడ్డి బాధిత కుటుంబానికి 25,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ హరీష్ కు మదన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి చెందిన ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల సంతోష్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డి, సర్పంచ్ ఝాన్సీ యాదగిరి, గజనీ వెంకట్ గౌడ్, రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, దేవన్నగారి శేఖర్, రాజాగౌడ్, వడ్ల ప్రభాకర్, సాయిని సిద్ధరాములు, కొమ్ముల యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి 10th క్లాస్ బాగా బాగా మంచి క్లెవర్ స్టూడెంట్ ఉండే, దురదృష్టవశాత్తు మరి ఎక్స్కర్షన్కి పోయి కర్ణాటకలో దురదృష్టం చనిపోవడం జరిగింది. మేమందరం కూడా విచారిస్తున్నాం. ఇందులో ఎవరిది కూడా తప్పు లేదు. టీచర్స్ కూడా మరి వారు చెప్పిన వారించంగా కూడా ఆ అబ్బాయి ఇంకా నలుగురు కూడా పోయి అక్కడ వాటర్లో దింకిన తర్వాత మరి ఇంకొకటి చనిపోవడం జరిగింది. అది దురదృష్టకరం. మరి వారిని కూడా కొంత సాయం చేయాలని 4 లక్షల రూపాయలు 10 లక్షలు డిమాండ్ చేస్తే 4 లక్షలకు నేను ఒప్పించడం జరిగింది. వాళ్ళు కూడా పెద్ద హృదయంతో తప్పకుండా చేయాలి. వారికి ఒక డబుల్ బెడ్రూమ్, మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్, మళ్ళీ వాళ్ళ అన్నకు కూడా ప్లేవాడు చనిపోయిన వాళ్ళ అన్నకు ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడినా అవుట్ సోర్సింగ్లో బాబుని కూడా తీసుకొని ఒక ఉద్యోగం కూడా కల్పించి వాళ్ళకు ఆర్థిక సాయం కూడా డబుల్ బెడ్రూమ్, మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అది ఇప్పించి కొంత చూసుకుంటామని కూడా నేను గట్టిగా అందరికీ కూడా ఆనందిస్తున్నా. చాలా సంతోషం. ప్రాణాన్ని మాత్రం ఎవరం తీసుకురాం, కానీ వారికి దురదృష్టవశాత్తు జరిగింది. అందరు కూడా చాలా బాధ ఉన్నది, గ్రామం కూడా చాలా బాధలు ఉన్నది. వారికి ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకుంటానని నేను గట్టిగా ఆనందిస్తున్నాను.